ஒரு முச்சிகா ஏன்றா சுலோச்சனா ராதா ஒரே மொத்தம் மேலே இது எக்குதம் எதுக்கான மஞ்சது ஒரு போனிரா அவுட் கோயிங் చేయతానంట మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కు వచ్చామండి ఏ భోగికి బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నెంబర్లో ఆడమగ ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురుజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ తెలుసు సేఫ్టీకి అడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు నీ రాశిరీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దన్నా వదండి ఇందాక నిలిపమ్మని ఇంకే నిలబడమే అది కాదు సార్ ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు ఆడి ఫేస్ నాకు నచ్చింది నీ ఫేస్ నాకు నచ్చింది సార్ సార్ ప్లీజ్ నమస్కారం నాగరాజ్ గారు నమస్తే నేను నీకు తెలుసా తెలుసా భలే వార్ సార్ నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెడ్డ పేరు ఉంది మంచి పేరు ఇదే నాయన అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు కాదండి మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్ గోదావరి జిల్లా ఆయన ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి రే ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త మన కాబోయే పోలీసు ఎవరికి తెలియకూడదు అసలు డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది ఈ అమ్మాయినా చిచి ఇది కాదు అమ్మాయి పక్క నేను జరుగుతుంది Do you all have reservation ticket? ఏదో అడుగుతుంది చూడండి రా ఆ నిప్పు నాగరాజ్ టెల్లింగ్ హూ ఇస్ హి టికెట్ కలెక్టర్ నిప్పు నాగరాజ్ చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు ఏదో పవర్ బిల్ వాటం ఇదని ఇది కాదు వచ్చేది వచ్చేది ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్ ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ని మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చోరా ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సిఇఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్ ఎంత అండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ అడలేడా ఏ ఏం బాధపడతావు నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో లే లే అడు కనిపిస్తావా పక్కరా ఎందుకే అరుస్తావు చేసుకుంటావేంటి మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బై ది వే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఐఎమ్ బొక్క సుబ్బారావు శారదిక బొక్క అరే వెంకీ అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా నేను రాను రా మీరు వెళ్ళండి రా వచ్చి అబ్బా